సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి కృపతో శిరిడి యాత్ర అందరికీ నోటికి వచ్చేసింది. ఎప్పుడు మనం వెళ్తున్నాం వచ్చిన వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు, దగ్గరకు వచ్చేసింది, అయిపోయింది కదండి. సెప్టెంబర్ 5 బయలుదేరుతున్నాం. సెప్టెంబర్ 6, 7, 8 మూడు రోజుల పాటు అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అక్కడ జరుపుకోబోతూ ఉన్నాం. సాయి నడయారినటువంటి పుణ్యక్షేత్రం, ఒక్కసారి అది స్ఫురణకు వస్తే ఒళ్ళు గగురుపాటు అవుతుంది. బాబా మహాసమాధి చెంది 100 సంవత్సరాలు పూర్తయి, అంటే 100వ మహాసమాధి ఉత్సవాలు జరగబోతున్న తరుణంలో అక్కడే ఆ తండ్రి ఒడిలో అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలను మనం జరుపుకోబోతూ ఉన్నాం. పూజలు, భజనలు, ప్రవచనాలు, నగర సంకీర్తనలు, సాయి దివ్యరక్ష హోమాలు, 100వ పుణ్యతిథి సందర్భంగా ఆ తండ్రికి తర్పణం ఇచ్చే అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు టికెట్లు బుక్ చేసుకోకపోతే తొందరగా బుక్ చేసుకోండి. ఇంకా వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేయండి. విశేషమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో అవకాశం ఉన్నవారు పాలు పంచుకునే ప్రయత్నం చేయండి. అవకాశం లేని వారు కూడా ఎలా పాలు పంచుకోవాలో రాబోయే వీడియోలో నేను చెప్పబోతూ ఉన్నాను. చూస్తూ ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. సర్వే జన సుఖిన భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జయ సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.